న్యూస్ ఒకటి అమెరికాలో మళ్లీ ఒకరి మూతి అమెరికాలో మళ్లీ కాల్పులు చోటు చేసుకున్నాయి వర్జీనియా రాష్ట్రంలోని ఓ హుక్క లాంజ్లో జరిగిన ఈ ఘటనలో ఒకరు మరణించగా మరో నలుగురు గాయపడ్డారు బియారికి ఏమీ హెడ్లైన్ న్యూస్ రెండు కి పదిహేను వందల కోట్ల జరిమానా ఫేస్బుక్ కంపెనీ మోటాకు నూట యాభై మిలియన్ పౌండ్ల జరిమానా బ్రిటన్ ప్రభుత్వం విధించింది బీఆరీకి హెడ్ హెడ్లైన్ న్యూస్ మూడు కు కాబోయే రాణి రాణికెమిల్లా రాణి కు కాబోయే రాణి కెమిల్గా అవుతుంది అని క్వీన్ ఎలిజబెత్ రెండు ప్రకటించారు హెడ్ లైన్ న్యూస్ నాలుగు గ్రహ గ్రహశకలం నాసా హెచ్చరిక విశ్వంలోని వస్తువులను ట్రాప్ చేసే జెట్ ప్రొపల్షన్ లేరేటరీ భూమి వైపు వస్తున్న ఒకటి మూడుకి మీ పరిణామంలో ఉన్న గ్రహశకలంను గుర్తించింది దీనిని ప్రమాదకరమైన వస్తువుగా నాసా పేర్కొంది బీఆరీకి ఏమీ హెడ్లైన్ ఐదు అమెజాన్ వ్యవస్థాపకుడికి బెదిరింపో అమెజాన్ వ్యవస్థాపకుడు ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ ఊహించని చిక్కుల్లో పడ్డారు ఆయన సొంతంగా తయారు చేసుకున్న పడవ ప్రయాణం మొదలు కాకముందే ఆయన్ని వివాదంలోకి నెట్టింది జెఫ్ బేజోస్ పడవ వెళ్లేందుకు తమ చారిత్రక కట్టడాన్ని కూల్చాలనే ప్రతిపాదనలను రోటర్ డామ్ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు బీఆరీకి టీఏమీ హెడ్ లైన్ న్యూస్ ఆరు ఉక్రెయిన్పై ఏ రోజు అయినా దాడికి దిగవచ్చు అమెరికా రష్యా ఏ రోజు అయినా ఉక్రెయిన్ పై దాడికి దిగవచ్చని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లీవన్ అన్నారు ీఆర్ఏకి ఏమి హెడ్లైన్ న్యూస్ ఏడు లతా మంగేష్కర్ మృతిపై నాట్స్ సంతాపం భారతరత్న లతా మంగేష్కర్ మృతిపై ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ సంతాపం తెలియజేసింది బీఆర్ఏకి ఏమీ హెడ్లైన్ న్యూస్ ఎనిమిది కరోనాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుతున్నప్పటికీ కోవిడ్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అథనాం వ్యాఖ్యానించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియో నీ తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి